సమ్మర్ వచ్చిందంటే అగ్ని ప్రమాదాలకు కొదవే ఉండదు అనేది అందరూ తెలిసిన విషయమే. అటు జిల్లాలో కావచ్చు, ఇటు నగరాల్లో కావచ్చు, సిటీల్లో కావచ్చు, అసలు అగ్ని ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, దీనిపై వివరణ తీసుకునేందుకు మనతోటి మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర ఫైర్ ఆఫీసర్ పాపయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఇనిషియల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అసలు జనరల్గా మీరు చెప్పినట్టు ఫైర్ కాల్స్ రేట్ పెరుగుతూ ఉంది, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్తో పాటు టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే ప్రతి ఇయర్ ఈ ఫైర్ కాల్స్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. సో మానవుడు అభివృద్ధితో పాటు మన కంఫర్ట్స్ కోసం ఏసీలని తర్వాత రిఫ్రిజిరేటర్స్ అవి వాడుతూ ఉన్నారు. దాంతోపాటు పెరగటం వలన దాని యొక్క వినియోగం పెరగటం వలన ఎక్కువ మనకు వచ్చే ఫైర్ కాల్స్లో ఎలక్ట్రికల్ ఆర్జిన్నే ఉంటుంది. దాంతోపాటు జనరల్గా ఈ గార్బేజ్ ఫైర్స్, సిగరెట్ తాగి పక్కన పెడతాం, సో అవి కూడా మనకు నెగ్లిజెన్సీ వల్ల కూడా ఎక్కువ మనకు ఫైర్ కాల్స్ అనేది నోటీస్ అవుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో దాంతో పాటు జనరల్గా మనకు మాకు ఫైర్ కంట్రోల్ రూమ్ ఉంటుంది 101. సో కాల్ జనరల్గా ప్రజలకు తెలియకపోవటం వలన 100కి ఫోన్ చేయటము లేదా 108కి ఫోన్ చేయటం తర్వాత సో సెకండరీ మెసేజ్గా మా ఫైర్ కంట్రోల్ రూమ్కి రావటం జరుగుతుంది. సో ఏ ఫైర్ కాల్ అయినా చిన్నదిగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దదిగా తయారవుతుంది. సో గుర్తించకపోవటము లేకపోతే నెంబర్ సరిగా లేకపోవటము అడ్రస్ సరిగా చెప్పకపోవటము దీనివల్ల ఏమవుతుందంటే చిన్న ఫైర్ కాస్త పెద్ద ఫైర్గా తెలుస్తుంది. సో ఈ సందర్భంగా ఈ ఛానల్ ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే సో ఏ ఫైర్ కాల్ వచ్చినా సో మీరు తెలంగాణ ప్రజలు 101కి కాల్ చేసినట్టయితే మాది 24 అవర్స్ 101 అవైలబుల్గా ఉంటుంది. సో కాల్ చేసినప్పుడు మీరు టైప్ ఆఫ్ ప్రిమిసెస్, ఏ ప్రిమిసెస్ ఇంట్లో జరుగుతుందా, పరిశ్రమలో జరుగుతుందా, హాస్పిటల్లో జరుగుతుందా కొంచెం క్లారిటీ ఇస్తే మా దానికి అనుగుణంగా మా యాక్షన్ ప్లాన్ కూడా విధంగా ఉంటుంది. ఎందుకంటే మా ఒక డిపార్ట్మెంట్ తోటే సరిపోదు ఫైర్ కాల్. సో హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక ఫైర్ కాల్ రాగానే మేము జనరల్గా సో ఫైర్ ఇంజిన్ పోవటానికి ప్లస్ ఫైర్ స్పాట్కి ఏదైతే ఉందో ఆ కాల్కి గ్రీన్ ఛానల్ కోసం రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గ్రీన్ ఛానల్ కోసం ఫైర్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 నెంబర్ కాల్ చేయగానే మేము రూట్ మ్యాప్ చెప్తాము. ఆ రూట్ మ్యాప్ లేకుండా ఇండియాలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఫైర్ సర్వీస్లో గ్రీన్ ఛానల్ వేయటం జరుగుతుంది. సో ఈ గ్రీన్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైర్ స్టేషన్ నుంచి స్పాట్ వరకు ట్రాఫిక్ సిబ్బంది మాకు గ్రీన్ ఛానల్ ద్వారా సో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మాకేమవుతుందంటే ఫైర్ రెస్పాన్స్ టైం చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో 10 నిమిషాలు పోయేది కాస్త 6-7 మినిట్స్లో మేము ఎక్స్పెరిమెంటల్గా కూడా చూసాము. దానికంటే ముందుగా ఇన్నోవేటివ్గా ఈ మధ్య మా కొత్త డీజీ గారు వచ్చిన తర్వాత సో హైదరాబాద్ అవసరాల దృష్ట్యా రోడ్స్ చాలా నేరోగా ఉండటం వలన సో బుల్లెట్ కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఏదైనా కాల్ రాగానే బుల్లెట్ మీద ఒక ఫైర్మెన్, ఇద్దరు ఫైర్మెన్ వెళ్తారు. సో బుల్లెట్ తోటి సో చాలా నేరో లైన్లో కూడా 200 లీటర్స్ యొక్క వాటర్ మిస్ట్ టెక్నాలజీ తోటి వెళ్తుంది. సో ఆ వ్యక్తి ఫైర్ ఇంజిన్ కంటే ముందు వెళ్ళి అక్కడి నుంచి మన కంట్రోల్ రూమ్కి ఫస్ట్ అసెస్మెంట్ ఇస్తారు. సో ఫైర్ స్టేటస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ప్రిమిసెస్, టెక్నికల్గా మొత్తం ఇన్పుట్స్ మన ఫైర్ కంట్రోల్ రూమ్కి వస్తుంది. సో ఆ ఫైర్ కంట్రోల్ రూమ్ చూసిన తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ కావాలా లేకపోతే 2 ఫైర్ ఇంజిన్లు కావాలా లేదా ఇంకేమైనా అడిషనల్గా రీసెంట్గా అజిమత్ వెహికల్ అని, రెస్క్యూ టెండర్ అని, అలానే బ్రాంటో స్కై లిఫ్ట్ అని, సో డిఫరెంట్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి డిపార్ట్మెంట్లో. సో ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఫైర్మెన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ చేసి ఫైర్ కంట్రోల్ రూమ్ అలర్ట్గా అన్ని వెహికల్ని టర్న్అవుట్ చేస్తుంది. సో దాంతోపాటు ఫైర్ కంట్రోల్ రూమ్లో పోలీస్తో పాటు ఒకవేళ ఎలక్ట్రికల్ ఆర్జిన్ అయితే ఎమ్మటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఫైర్ ఇన్సిడెంట్లో కూడా మ్యాక్సిమం ఫైర్ ఇన్సిడెంట్స్లో కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయి అనేది నిర్వారణ అంటే నిర్ధారణ అయింది కూడా. దీని మీద ఏం చెప్తారు? సో మీరు చెప్పింది చందు గారు, మీరు చెప్పింది కరెక్టే. ఎక్కువ శాతము నెగ్లిజెన్సీ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరుగుతుంది. లూజ్ వైరు అలానే బ్యాడ్ ఐఎస్ఐ వైర్లు ఉపయోగించకపోవటము, ఇందాక చెప్పినట్టు కరెంట్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. సో దాంతోపాటు ఎక్కడొక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అవుతుంది. సో దాన్ని నివారించడం కోసం మనము ప్రజల్లో అవగాహన తెప్పిస్తున్నాము. దాంతోపాటు ఆ ఫైర్ అవ్వగానే ఇమీడియట్గా మా రెస్పాన్స్ ఏంటంటే
సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ చేస్తాము. సో ఫలానా ఏరియాలో ఫైర్ అయింది కాబట్టి ఆ ఏరియాలో పవర్ కట్ చేయండి అంటే, సో అదేంటంటే ఫైర్ ఒక ఏరియాతో పాటు ఎలక్ట్రికల్ అనేది సో స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎమ్మటే కట్ అవుతుంది. సో దాంతో ఫైర్ కంట్రోల్ అనేది చేసే అవకాశాలు ఎక్కువగా, ఇది మనం ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నది. సో దీంతోపాటు మనం మీరు అన్నట్టు ప్రజల్లో అవగాహన చాలా ఇంపార్టెంట్. సో ఫైర్ ఎలక్ట్రికల్ ఫైర్ కావుంటే ఏం చేయాలి, ఒకవేళ అయితే ఏం చేయాలి, ఇందాక చెప్పినట్టు 101 కాల్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయ్యి సో మినిమం ఫైర్ ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేయొచ్చు. అగ్ని ప్రమాదం జరిగిన కొన్ని సెకండ్లలోనే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జరగబోయే ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని ముందుగానే కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఏదైనా ప్రమాదం ఎక్కడైనా జరిగిందని తెలిస్తే ప్రతి ఒక్కరి బాధ్యతగా 101 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, ఎల్లప్పుడూ మీ సేవలో మేము ముందుంటాం అని చెప్పి అగ్నిమాపక శాఖ అధికారి తెలంగాణ రాష్ట్ర ఫైర్ ఆఫీసర్ పాపయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో చందు, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.